అట్ ది సో సేమ్ బేస్ టైం ఈ మాంసాహారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ హింస జరుగుతుందని చెప్పే వాళ్ళు మరొక కోణంలో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మాంసాహారంలో హింస జరుగుతుంది అంటున్నారు కదా, శాకాహారంలో హింస జరగదా అనే ప్రశ్న ఉంటుంది. శాకాహారంలో కూడా మనం విత్తనాల్ని ధాన్యాన్ని ఆడించి మనం అన్నం వండుకుంటున్నాం అంటే, ఆడించకపోతే ఆ ధాన్యానికి మొలకెత్తే స్వభావం ఉన్నటువంటి జీవం ఉంటుంది. మనం తినేటువంటి కూరగాయల్లో ఉండేటువంటి విత్తనాలకి జీవం ఉంటుంది. మనం కోసేటువంటి ఈ మొక్కలకి ఆకులు కోస్తున్నాం అంటే మొక్కలకి జీవం ఉంటుంది. అది జీవహింస కాదా? లేదంటే జంతువులు తమను హింస పెడుతున్నప్పుడు ఆ హింసకి భరించలేక అవి బాధపడేటువంటి క్షణాలని మనం అనుభవించగలం, కానీ ఈ శాకాహారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హింసను మనం గమనించలేం కాబట్టి అక్కడ హింస లేదని చెప్పడం ఎంతవరకు సాగు అనేటువంటి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు సాధారణ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.